హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? చూడండి, బాబుతో అప్పుడు రాక్ పెయింటింగ్ చేయించాను లాక్డౌన్ స్టార్టింగ్లోనండి. అది యాంగ్రీ బర్డ్ కోసం ఎల్లో కలర్ అంతా పెయింట్ చేస్తున్నాడు. చూస్తున్నారా, అక్కడ ఒక పెద్ద స్టోన్ కూడా కనపడుతుంది. దాని మీద అలా బ్లూ కలర్తో వేపించానండి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్, తర్వాత బ్రౌన్ కలర్తో నేనే ఆ చెట్టు మొదలు వేశాను, తర్వాత తనకే ఇచ్చాను. చూడండి ఎలా చేస్తున్నాడు, ప్యాచెస్గా వేస్తున్నాడు. నేను జస్ట్ టచ్ అయినానా అని చెప్పాను, బట్ పిల్లలు కదా వాళ్ళు ఇష్టమైనట్టే చేస్తారు. సో అలాగే చూస్తూ ఉన్నాను. అలాగ బాగా డార్క్ పింక్ పెట్టేశాడండి, చూడండి. అది కంప్లీట్ అయినాక వైట్ కలర్ తీసుకున్నాడు. వైట్తో డాట్ పెట్టమన్నాను. డాట్ పెట్టమంటే తను చూడండి మళ్ళీ ప్యాచెసే. సో నేను చెప్పిన తర్వాత కాసేపటికి చిన్నగా డాట్ పెట్టడం స్టార్ట్ చేశాడు. అదిగోండి ఆ చేంజ్ కనపడింది. ఇది ఎందుకో లక్కీగా నేను అప్పుడు వీడియో తీశానండి, బట్ నాకు తెలీదు ఎలా తీయాలనేది వీడియో అప్పట్లో. సో ఇది మే ఆ టైంలో చేసినవి. చూడండి అది ఎల్లో వేసిన దానికి అలా వేపించాను అనమాట. యాంగ్రీ బర్డ్, ఇంకా మన ఎమోజీస్ ఉంటాయి కదా అవి. సో చూడండి ఎంత బాగుందో. ఒక బాబు చేస్తున్నాడంటే మనం చేయలేమా? ఈజీగా చేయగలం. కాకపోతే ఏంటంటే మనకి ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఏదైనా చేద్దామనే థాట్ ఉండాలండి. ఈసారి ఎప్పుడైనా సరే మీకు రాక్స్ కనపడితే మాత్రం తెచ్చుకోండి, దానితో మనం చక్కగా ఇలా ఏమైనా చేసుకోవచ్చు. చూడండి మంచి పెయింట్ వేసుకోవచ్చు. తర్వాత రెడ్ కలర్తో డాట్స్ పెడుతున్నాడు, చూసారా? యా, ఇప్పుడు డౌన్ బ్లాక్, మనకేంటి బ్యాక్గ్రౌండ్ ఏమో బ్లూ కలర్ ఉంది, పింక్, దాని మీద వైట్ వైట్. చూడండి ఎంత అందంగా ఉందో. అసలు రియల్గా ఒక చెట్టుకి పువ్వులు పూస్తే ఎలా ఉంటుంది? సంత బాగుంది, చాలా బాగుంటుందండి సీనరీస్ మాత్రం. బట్ నాకు తీయడం రాలేదు అప్పట్లో వీడియో, ఏమనుకోవద్దు, అడ్జస్ట్ అవ్వండి. సో ఇక్కడ చూడండి ఒకసారి, మళ్ళీ తను గ్రీన్ వేయమన్నాను, చాలా లైట్గా వేయమన్నాను. బట్ ఎక్కడ, అలా కాదు నాన్న, ప్యాచెస్ కాదు గీతలు, అలా గీయాలని చెప్పాను. అయినా చూడండి అక్కడే అక్కడే ప్యాచెస్ గీస్తున్నాడు. పిల్లలు అంతే అండి, అసలు మాట వినరు. సో అలాగ నేను చూపించిన తర్వాత కూడా అదిగో అక్కడ గీయనానంటే ఇక్కడ ఇంకా గీయాలంట తను. వాళ్ళు సాటిస్ఫై అవ్వాలన్నమాట, మనం చెప్పినా వినరు. సో అలాగే వదిలేయాలి వాళ్ళని. సో తర్వాత మళ్ళీ ఇక్కడ గీయమంటే మళ్ళీ అలాగే ప్యాచెస్ గీస్తున్నాడు. ఆ తర్వాత లైట్ గీశాడు నేను చెప్పబట్టి. సో అలా ఏదో ఒక రకంగా అండి, వాళ్ళకి ఇష్టమైనట్టుగా పెయింటింగ్ మనం వేసించినా కూడా, వేపించేటట్టు చేసినా కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో అది ఇంపార్టెంట్. సో మళ్ళీ అండి, ఇప్పుడు మాత్రం ఏం లేదండి, ఆన్లైన్ క్లాసెస్ సరిపోతున్నాయి. అప్పట్లో అంత టైం మనకి మంచిగా అనిపించింది, కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎలా అయినా ఎక్కువ క్లాసెస్ అయిపోతున్నాయి. సో మళ్ళీ ఎగ్జామ్స్ పెడుతున్నారు. సో గ్రీన్ కలర్తో మళ్ళీ వేశాడండి, డార్క్ గ్రీన్తో వేసినాక ఇప్పుడు రెడ్ కలర్తో జస్ట్ డాట్ పెట్టమన్నాను. చూడండి డాట్ కాకుండా ప్యాచెస్ లాగా మళ్ళీ పెద్దగా పెడుతున్నాడు. సో వీడియో తీయడం రాలేదండి. చూడండి యూజ్ చేసిన కలర్స్ కూడా అవేనండి. సో మనకి మార్కెట్లో దొరుకుతాయి అవి, బుక్ షాప్లో చాలా తక్కువ కాస్ట్, 20 రూపీస్ అలా ఉంటుంది అంతే. అప్పుడు నేను చూపించానమాట, అప్పుడు తను చిన్న డాట్ పెడుతున్నాడు. చూడండి ఎలా ఉందో, చిన్న చిన్న పూలు పూసినట్టుగా ఉంది కదా, గట్టి పూలు. నాకు చాలా ఇష్టం అండి నేచర్ అంటే. కొంచెం రివర్స్లో తీశాను నేను ఇది వీడియో, ఏమనుకోవద్దు. చూడండి వాటన్నింటిని పెట్టి తను అలా ఫోటో తీశానమాట. చిన్నబాబు స్మైల్ బాగుంటుంది కదా, చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో అన్నీ అలా పెట్టి ఒకసారి వీడియో కూడా తీశాను. మళ్ళీ తనతో మాట్లాడిమ్మన్నాను, మాట్లాడించాను. బట్ తను ఏం మాట్లాడుతున్నాడో, ఇది రాక్ పెయింటింగ్ అమ్మా అని చెప్తే వాడు ఏదేదో మాట్లాడాడు. సో అందుకే ఆ వాయిస్ పెట్టలేదు. తర్వాత ఇంకా అవి ఇచ్చి మళ్ళీ తను యాంగ్రీ బర్డ్ అని చెప్పమన్నాను. బట్ అది కూడా మన బాబు ఏదో చెప్పాడు, అవన్నీ తీయలేదండి. అయ్యయ్యో, ఇవన్నీ మళ్ళీ పెయింటింగ్ వరుసగా పెట్టేసి వాటన్నిటిని ఒక చిన్న వీడియోలాగా తీశాను అంతే, అన్నిటిని పెట్టి. తర్వాత చూడండి యాంగ్రీ బర్డ్ ఉంది, ఇక్కడ ఎమోజీస్ ఉన్నాయి. అన్నీ ఇలా పెడితే చాలా బాగుంది కదా, పేపర్ మీద పెడితే అన్నీ ఎల్లో కలర్స్తో. సో ఎల్లో బాగుంటుంది ఎలా అయినా అన్ని కలర్స్లోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.